శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. వైద్యో నారాయణో హరిహి అంటాం. వైద్యుడు భగవత్ స్వరూపుడు. మామూలుగా మన శరీరానికి వచ్చినటువంటి వ్యాధుల్ని నయం చేయడానికి వైద్యుడి దగ్గరికి వెళుతూ ఉంటాం. అయితే మనస్సుకు వచ్చినటువంటి వ్యాధులు నయం చేసేవాడు ఎవరు అంటే గురువు. అంటే మనస్సుకు వచ్చిన వ్యాధులు నయం చేసేవాళ్ళు కూడా డాక్టర్లు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాధిని సమూలంగా నయం చేయలేరు, ఏదో సప్రెస్ చేసి ఆ ఉన్నటువంటి ఆందోళన తగ్గించగలరు. తప్పితే మనిషిని పరిపూర్ణంగా ఆ స్వభావంలో మార్పు తీసుకురాలేరు. అది తీసుకురాగలిగినటువంటి వాడు గురువు మాత్రమే. ఇక్కడ రామకృష్ణ గారు మాట చెప్తారు, వైద్యుల్లో మూడు రకాలు ఉంటారు అని. ఏమిటా మూడు రకాలు? మొట్టమొదటి వైద్యుడు ఏం చేస్తాడంటే వెళ్ళి రోగం ఏదో చెప్పంగానే ఒక ప్రిస్క్రిప్షన్ రాసి ఇచ్చేస్తాడు, ఈ మందులు వాడుకో అని. ఆయన మొట్టమొదటి తరగతి వైద్యుట. అంతకన్నా మంచి వైద్యుడు ఏం చేస్తాడు, మందులు రాసి ఇచ్చిన తర్వాత అతను క్రమం తప్పకుండా వేసుకుంటున్నాడా లేదా అనేది పరిశీలిస్తాడు. అతను రెండవ రకానికి చెందినటువంటి వైద్యుడు, అంటే మొదటి వాడికన్నా ఉత్తముడు. అంతకన్నా అత్యుత్తమమైనటువంటి వైద్యుడు ఇంకొక ఆయన గురించి చెప్పారు. ఆ వైద్యుడు ఏం చేస్తాడంటే ఒకవేళ వాడు మందు వేసుకోవటానికి ఇష్టపడకపోతే, కొంతమంది కొన్ని రోగాలకు ఇచ్చిన మందులు వేసుకోరు వాళ్ళు, భీష్మించి కూర్చుంటారు నేను వేసుకోనని. అట్లాంటి వాడిని ఏం చేస్తారట, ఆ రోగి యొక్క ఛాతి మీద కాలు పెట్టి తొక్కిపెట్టి దవడ మీద ఒక్కటి వేసి మందు లోపల పోసి మింగిస్తాడు. అతను మంచి వైద్యుడు, ఇదేమిటి హింసిస్తున్నాడు అనుకుంటాం మనం. కానీ ఈ ముగ్గురు రకాల వైద్యుల్లో కూడా ఆ మూడో అతను చాలా శ్రేష్టమైనటువంటి వైద్యుడు. ఈ ఉదాహరణ చెప్తూ గురుమహారాజు ఒక మాట చెప్తారు, గురువుల్లో కూడా మూడు రకాలు ఉంటారు. ఇట్లా వైద్యుల్లో ఎలా అయితే మూడు రకాలు ఉన్నారో గురువుల్లో కూడా మూడు రకాలు ఉంటారు. మొట్టమొదటి గురువు ఏం చేస్తాడు, గురువు మంత్రోపదేశం చేస్తాడు కదా, ఈ మంత్రం చేసుకో నువ్వు తరిస్తావు అని చెప్తాడు. ఆ మొట్టమొదటి గురువు ఒకరి మొదటి రకం గురువు ఏం చేస్తాడంటే ఆ మంత్రం ఉపదేశం చేసి ఇది చేసుకొని ఆయన నువ్వు తరిస్తావు అని చెప్తాడు. అక్కడితో అయిపోయింది. అంతకన్నా ఉత్తమమైనటువంటి గురువు ఏం చేస్తాడు, మంత్రం సరిగా చేస్తున్నాడా లేదా రోజు అనేది పరిశీలిస్తూ ఉంటాడు, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు. ఇహ ఆ వైద్యుల్లో అత్యుత్తమమైనటువంటి వైద్యుల్లాగానే ఇక్కడ గురువుల్లో కూడా అత్యుత్తమమైనటువంటి గురువు ఉంటాడు. ఆ గురువు ఏం చేస్తాడంటే అతన్ని ఆ మంత్రం తప్పకుండా చేసేటట్టుగా వెనకబడి ప్రోత్సహిస్తూ ఉంటాడు. దీనికి ఉదాహరణ చెప్పాలంటే మనం శారదాదేవి జీవితంలో మనం చెప్పుకోవచ్చు. శారదాదేవి మంత్రోపదేశం చేసిన తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి మంత్రోపదేశం చేసేది ఆవిడ. చాలా ఉదారమైనటువంటి మనిషి. చేసిన తర్వాత ఆవిడ ఏం చేసేది, శిష్యులు మంత్రం చేస్తున్నారో లేదో అని వాళ్ళ కోసం ఆవిడ చేసేది తెల్లవారుజామున లేచి 3 గంటలకు లేచి ఆ శిష్యులు చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ ఫలితం అందాలి అని చెప్పి ఆవిడ చేస్తూ ఉండేది మంత్ర జపం. అట్లాంటి గురువు సద్గురువు అంటాం.